నమస్కారం అండి, ఇది శివకృష్ణ యువర్ 90 స్కిల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు మై ఛానల్. జస్ట్ నాకు ఒక చిన్న స్మాల్ ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఈరోజు వెనస్డే, ఇంట్లో నాన్ వెజ్ వండారు అండ్ నేను ఒక బిర్యానీ తిందాం అనుకున్నా క్యాజువల్గా. సో ఆర్డర్ చేద్దాం అనుకున్నా, ఎందుకంటే ఇప్పుడు మనం బయటికి వెళ్ళలేము, వెళ్ళినా మనకి అంత ఈజీగా దొరకదు. సో దట్స్ రీజన్ నేను ఒక ఆన్లైన్ యాప్ ద్వారా ఆన్లైన్ ఆర్డర్ చేసి ఇంట్లో కలెక్ట్ చేసుకుందాం అనుకుని ఆర్డర్ చేశాను. ఐ థాట్ ఆఫ్ ఈటింగ్ మటన్ బిర్యానీ, సో స్విగ్గీ డౌన్లోడ్ చేసి నార్మల్గా ఆర్డర్ చేశాను. సో మటన్ బిర్యానీ ఎంత చూపించిందంటే ఇట్స్ అరౌండ్ 320 రూపీస్ ఆంబూర్ స్టార్ బిర్యానీలో, అండ్ వీళ్ళ ట్యాక్సెస్ ఒక 20 రూపీస్ అండ్ డెలివరీ ఛార్జ్ ఒక 40 రూపీస్ అండ్ సర్ ఛార్జ్ అంతా కలిపి 381 వచ్చింది బిల్లు. డిస్కౌంట్స్ లేవు. సో నార్మల్ ఏమనుకున్నా అంటే ఇది వచ్చి వాళ్ళ కంపెనీ పాలసీ ఏమో, ఎన్ని ఈ ఛార్జెస్ అన్ని నార్మల్గా ఇట్స్ అవాయిడ్ చేయలేము, అందరూ కట్టాల్సిందే. అండ్ మటన్ బిర్యానీ కాబట్టి ఆల్రెడీ కొంచెం కాస్ట్లీ ఉంటుందని చెప్పి ఆర్డర్ చేశాను. బిల్లు వచ్చింది, తీసుకున్న ఫుడ్ 381 ఇచ్చేసా. అండ్ ఐ హ్యావ్ టేస్టెడ్ ద ఫుడ్. నేను ఆ ఫుడ్ గురించి కమెంట్ చేయలేను ఈ వీడియోలో, బికాస్ ఐఎమ్ నాట్ అ ఫుడ్ రివ్యూవర్. అది బాగుందో బాగాలేదో అది పక్కన పెడతాం. బట్ లుకింగ్ ఇన్ టు ద బిల్, ఈ 381 ఎందుకు వచ్చిందని ఆలోచించి ఆర్డర్ చేసా వచ్చింది. బట్ ఎందుకో నా ఫ్రెండ్కి కాల్ చేసి చెప్పా ఇలా వచ్చిందిరా బిల్లు అని చెప్తే, వాడు చెప్పాడు ఒకసారి నువ్వు వాళ్ళ మెన్యూ కార్డు, ఒరిజినల్ మెనూ కార్డు, వాళ్ళ ఐ మీన్ ద రెస్పెక్టివ్ రెస్టారెంట్ విచ్ ఆర్డర్ ఫుడ్, యూ గో అండ్ లుక్ ఇన్ టు దట్ మెన్యూ అన్నాడు. సో ఆ మెన్యూ వెళ్ళి నేను ఆర్డర్ చేశా, సారీ చూసా. నేను చూస్తే మటన్ బిర్యానీ వచ్చి 240 రూపీస్ ఉంది, బట్ వాట్ ఐ గాట్ ఇన్ స్విగ్గీ వస్తారో 320 రూపీస్. సేమ్ ఇన్ కేస్ ఇట్ జొమాటో ఆల్సో. మళ్ళీ వాడు చెప్పాడు, నీకు విషయం తెలియదారా, ఆన్లైన్ మెనూ వచ్చి డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ మెనూ డిఫరెంట్గా ఉంటుందని. ఐ వాస్ లిటరలీ షాక్డ్, బికాస్ ఒక హోటల్లో ఒక మెన్యూ నార్మల్గా ఉంటే అదే కదా నార్మల్గా ఫాలో అవుతారు, అది కాకుండా డెలివరీ ఛార్జెస్ ఉంటాయి, ప్లస్ వాళ్ళ ఫుడ్ ఇంటికి తీసుకొచ్చే వాళ్ళ ఛార్జెస్ ఉంటాయి, మేబీ 30 రూపీస్ 20 రూపీస్, దట్స్ నార్మల్ అందరు చేసేది. బట్ అదర్ దెన్ దట్ వాడు చెప్పాడు ఆన్లైన్కి ఒక సెపరేట్ ఛార్జెస్ ఉంటాయంట. ఐ మీన్ 240 ఈజ్ ద హోటల్ రేట్, 320 ఈజ్ ద స్విగ్గీ రేట్ అంట. అండ్ దీని గురించి నేను రీసెర్చ్ చేసా, ఆన్లైన్లో సెర్చ్ చేస్తే జనవరి 2020లో స్విగ్గీ హెడ్ ఐ మీన్ ద చైర్పర్సన్ హీ హాజ్ రిలీజ్డ్ ఒక ట్వీట్లో చెప్తున్నారు. ఐ మీన్ ఇలాగో ఒక కామెంట్ మనం అడిగాడు, నేను వచ్చి ఈ రేట్స్ తట్టుకోలేను, నేను వచ్చి ఇంటి ఫుడ్ తింటాను, ఏంటి ఇది, మాకు హోటల్లో ఒక రేట్ ఉంటే ఇంటి ఈరో ఒక రేట్ ఉందని చెప్పి. ఫర్ విచ్ ద స్విగ్గీ పర్సన్ ఇస్ రిప్లైయింగ్ దట్ సార్, రెస్టారెంట్ ప్రైసింగ్ వచ్చి మా చేతిలో లేదు, ఈవెన్ మా వెబ్సైట్లో మా అప్లికేషన్లో మొబైల్ అప్లికేషన్లో ఉండే రేట్స్ కూడా ఇస్ డిసైడెడ్ బై ద హోటల్ ఆర్ రెస్టారెంట్ ఇట్ సెల్ఫ్, వీ డోంట్ హ్యావ్ ఎనీ హ్యాండ్ ఇన్ దట్ అని చెప్తున్నాం. అంటే వీళ్ళు డిసైడ్ చేయలేరంట, ఓన్లీ హోటల్ వాళ్ళు రెస్టారెంట్ వాళ్ళు చెప్తారంట. ఇప్పుడు ఆంబూర్ స్టార్ బిర్యానీ వీళ్ళకి చెప్పినట్టు 320 పెట్టండి, 240 ఐటమ్ 320 పెట్టండి, 300 ఐటమ్ 400 పెట్టండి, 400 ఐటమ్ 500 పెట్టండి అని చెప్పి ఇట్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద హోటల్ అంటున్నారు. ఐ డోంట్ నో హూమ్ టు బిలీవ్. ఇక్కడ వచ్చి రేట్స్ వాళ్ళు వచ్చి డిస్ప్లే వచ్చి హోటల్ ఐ మీన్ సారీ ద ఫుడ్ ఆపరేటర్స్ చేస్తున్నారు. వాట్ ఇస్ ద హోటల్ హ్యాస్ టు డూ విత్ ఇట్? ఐ మీన్ హోటల్ వాళ్ళు కమిషన్ ఇస్తారు ఫర్ సెల్లింగ్ ద ప్రోడక్ట్స్, బట్ వాట్ ఈస్ దిస్ డేలైట్ రాబరీ అంటున్నాం. మేబీ 10 రూపీస్ 20 రూపీస్ ఎక్కువ ఉండొచ్చు, ఇట్స్ వాస్ నియర్లీ 80 రూపీస్ అండి డిఫరెన్స్. అండ్ వీళ్ళ ట్యాక్స్లతో కలిపి 280 రూపాయలు బిర్యానీని 380 రూపాయలు కొనే పరిస్థితి అయింది ఈరోజు. ఐ డోంట్ నో వేర్ ఇస్ దిస్ ఇస్ గోయింగ్ టు ఎండ్, అండ్ దిస్ ఇస్ లిటరలీ డేలైట్ రాబరీ అని చెప్పాలి. సో వాట్ మై అడ్వైస్ ఇస్ దట్ ఈ ఫుడ్ అనేది ఈ టైంలో చాలా ఒక డిమాండ్లో ఉంది, బికాస్ ఈ లాక్డౌన్లో అందరికి ఫుడ్ దొరకట్లేదు. ఐ కైండ్లీ రిక్వెస్ట్ వీళ్ళే ఈ ఫుడ్ ఆపరేటర్స్కి రెస్టారెంట్స్ మధ్యన ఒక ఆథరైజింగ్ బాడీని ఫామ్ చేసి ఈ ఫుడ్ ప్రైస్ అని రెగ్యులేట్ చేయాలండి డెఫినెట్గా, బికాస్ వీళ్ళు ఇష్టం వచ్చిన రేట్స్ పెడుతున్నారు అండ్ ఇట్ హెస్ బీన్ ఎఫెక్ట్ ఆన్ ద కామన్ మ్యాన్. ఎప్పుడో ఒక రోజు మేము తినాలనుకుంటాం, మేమేం రోజు తినాం స్విగ్గీలో, అండ్ ఇట్స్ అ డ్రీమ్ ఫర్ అ మిడిల్ క్లాస్ మ్యాన్. ఏదో ఒక రోజు ఆశపడి తినాలనుకున్నప్పుడు మనకి ఇట్లా ఒక మోసానికి గురవుతున్నాం. సో దట్స్ ఇన్సిడెంట్ విచ్ ఐ వాంట్ టు షేర్ టుడే. అండ్ ఈరోజు చాలా బాధ వేసింది, ఏంట్రా మనం ఇంత మోసపోయాం, ఇంత రేట్లో మనం కొని తిన్నామని. బట్ దెర్ వాజ్ నో అదర్ గో, నేను బయటికి వెళ్ళలేను కరోనా వైరస్ టైంలో. సో దట్స్ మై వీడియో ఫర్ టుడే. అండ్
యు గైస్ స్టే సేఫ్, మేక్ హెల్తీ ఫుడ్ చాయిసెస్. ఇంటి ఫుడ్డే తినండి, బయట ఫుడ్ ఆర్డర్ చేసినా చూసి ఆర్డర్ చేయండి. చాలామంది మోసగాలు తిరుగుతున్నారు బయట. సో కీప్ అ నోట్ ఆన్ ఇమ్యూనిటీ, చెక్ యూ ఆక్సిజన్ లెవెల్స్ అండ్ స్టే సేఫ్ గైస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నేను ఇంకేమేమి వీడియోస్ చేయాలో ప్లీజ్ ప్లీజ్ కమెంట్ ఆన్ మై వీడియోస్. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో దాని గురించి చెప్పండి, బికాస్ ఐ విల్ స్టడీ ద ఫీడ్బ్యాక్ అండ్ ఇంప్రూవ్ మై సెల్ఫ్. అండ్ థ్యాంక్ యూ గైస్, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. దిస్ ఇస్ యువర్ శివకృష్ణ, 90s కిడ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఆల్, టేక్ కేర్, బై బై.